స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధులు దుబ్బాకకు కేటాయించడం లేదని ఎమ్మెల్యే రఘునందన్ రావు హైకోర్టులో పిటిషన్ వేశారు. నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పిటిషన్లో తెలిపారు. ఫండ్స్ ను కేవలం సిద్దిపేట గజ్వేల్కు మాత్రమే కేటాయిస్తున్నారని మండిపడ్డారు. ఈ పిటిషన్పై స్పందించిన కోర్టు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు సిద్దిపేట మెదక్ కలెక్టర్లు ఆర్ఎండ్బి అధికారులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది.